కొన్ని కొన్నిసార్లు మనకు ఎవరి మీదైనా వ్యతిరేకత ఉండొచ్చు, అంతవరకు తప్పు లేకపోవచ్చు. కానీ ఆ వ్యతిరేకత ద్వేషంగా మారింది అనుకోండి, అప్పుడు మన మీద మనం నియంత్రణ కోల్పోతాం. ఆ ద్వేషం రోజు రోజుకు పెంచుకుంటూ పోయామనుకోండి, మన మీద మనం నియంత్రణ కోల్పోవడమే కాకుండా ఒక మెంటల్ టెన్షన్లోకి వెళ్ళిపోతాం. అది ఒక మెంటల్ డిసీజ్ లాగా అయిపోతుంది. అటువంటిప్పుడు మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో మనకు కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అటువంటి అక్కసుల నుంచి, ద్వేషంలో నుంచి తీసుకునే నిర్ణయాలు మనల్ని ధ్వంసం చేస్తాయి. ఇది చాలా బుక్కులలో, చాలా మోటివేషనల్ స్పీచ్లలో మనం కూడా వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటువంటి ద్వేషం ప్రదర్శించే వాళ్ళ సంఖ్య ప్రతిపక్ష రాజకీయ పార్టీలోనూ ప్లస్ మీడియాలలోనూ, కొందరు మేధావి వర్గాలని ప్రచారం చేసుకున్న వాళ్ళలోనూ ఈ డిసీజ్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది. సో పెరిగిపోయి వాళ్ళను వాళ్ళు నియంత్రించుకోలేక ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియట్లేదు. తాజాగా రఘురామకృష్ణరాజు గారు ఎంపీ గారు, నేను ఒక సర్వే చేశాను అని చెప్పి ఆ సర్వే ఫలితాలు ఆయన ప్రకటించుకుంటూ మాట్లాడుతూ ఉంటే నిజంగానే నాకు ఒక కామెడీ సర్వే ఒక కామెడీ షో చూసినట్లే ఉంది ఆయన మాట్లాడినసేపు. నాకు అక్కడైతే ఆయన ఒక రేనా లాగే కనిపించారు, రెడ్డినాయుడు లాగా. రేనా అని ఒక పాత్ర ఉంటుందిగా, సో అలాగే అనిపించింది. అలా అనిపించడానికి కూడా కారణం ఏంటి, వరుసపెట్టి కొన్ని నేషనల్ ఏజెన్సీస్ చేసే సర్వేలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. ఆ ఎడ్జ్ ఉందని చెప్పి చెబుతూ ఉన్నారు, ఈయనేమో జీర్ణించుకోలేడు, లోపల ద్వేషం పెరిగిపోతుంది, ఏం చేయాలి, నేను ఒక సర్వే చేస్తా అని చెప్పి ఏదో ఒక దిక్కుమాలిన సర్వే చేశాడట. దిక్కుమాలినని ఎందుకనంటే ఒక యాప్ ద్వారా సర్వే చేశాడట. నాకు తెలిసి ఆ యాప్ ఇక్కడ కదా, ఇప్పుడు వారాంత పలుకల టీవీ ఛానల్ కిందనో, మరో నాయుడు గారి టీవీ ఛానల్ కిందనో, మరో టీవీ ఛానల్ కిందనో, వాళ్ళ ఫేవర్గా ఉన్న ఛానల్ కింద ఫేవర్గా కామెంట్లు వస్తుంటాయి కదా, దాన్ని బేస్ చేసి ఏమో సర్వే చేసినట్లు అనిపిస్తుంది నాకు. యాప్ల ద్వారా సర్వే అయింది, కామెడీ కాకపోతే సర్వే చేసి అదే పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం లాంటిది. ఆ నేషనల్ సర్వేలు సర్వే చేస్తున్నాయి, అవి ఆయనకు పాజిటివ్ అవుతున్నాయంటే నేను సర్వేలు చేస్తా, నేను ఏదో లిస్టు ప్రకటిస్తాను అని. అందుకే రేనాలాగా వాళ్ళని చూసి ఈయన చేయాలనుకోవడం, అదేదో ఎంఎస్ నారాయణ గారు ఉంటారు రేనాలాగా, గుర్తుందా మీకు, ఎవరి పేరు చెబితే ప్రశాంతంగా ఉన్న పిల్లలు ఏడుపు మొదలెడతారు, ఎవరి పేరు చెబితే ప్రశాంతంగా ఉన్న పంట పొలాలు ఎండగాలిపోతాయో, ఎవరి పేరు చెబితే కురిసే వాన ఆగిపోతుందో, హాడే హాడే రేనా అంటే డగడగడగా దిగి వస్తుంటాడు కదా. అట్లా ఉంది ఈయన సర్వే కూడా. ఈయన సర్వే ఆట నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లా అనంతపురం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలులో టీడీపీకి ఎక్కువ మెజారిటీ సీట్లు వస్తాయట. గుంటూరు, ప్రకాశం, వైసీపీ, టీడీపీ ముఖాముఖి అట. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో జనసేన ప్రభావం ఉంటుందట. ఇట్లా ఈయన సర్వే నా మేనకోడలు అడిగినా చెబుతుంది, ఏ జిల్లాలో ఎవరికి ప్రభావం ఉండొచ్చే అని ఇప్పుడు అదే కొన్ని పరిగణలోకి తీసుకొని ఇట్లా చెప్పి 54 సీట్లలో టీడీపీ పక్కా గెలుస్తుందట, 39 సీట్లలో ఎడ్జ్ ఉందట, సో 93 సీట్లట వాళ్ళు గెలిచేటివి. వైసీపీ 10 గెలుస్తుందట, 4 ఎడ్జ్ ఉందట, వాళ్ళకు 14 వరకు అట, మిగిలిన 68 సీట్లలో అట ఫుల్ టఫ్ ఫైట్ ఉంటుందట. జనసేన ప్రభావం ఉంటుంది కాబట్టి జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే మెజారిటీ సీట్లు వాళ్ళకు వస్తాయట, సో 127 వస్తాయి అంటున్నారు. ఏ చెప్పాను కదా, ఏదో ఒకటి ప్రకటించి, ఇప్పుడు నేను ప్రకటించలేదా, కూర్చొని 10 నిమిషాలు ఏ జిల్లాలో ఎన్ని కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, ఏ కాన్స్టిట్యూన్సీలు ఎవరి బలం ఎంత అని చెప్పి మాకు ఒక టీంకి ఒక అవగాహన అయితే ఉంటుంది. ఇక బ్రహ్మాండంగా ఈయనకంటే ఎక్కువే ఉంటుంది అవగాహన అయితే ఆ విషయంలో, నో డౌట్. ఇక్కడ మాకు అంత ద్వేషం కూడా ఏమీ లేదు, మేము ప్రకటించేయచ్చు ఒక లిస్ట్ టకా 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 అని, ఎక్కడే కానీ పల్స్ కానీ తీసుకోకుండా, జనాన్ని కాంటాక్ట్ చేయకుండా. ఈయన మళ్ళీ ఒక యాప్ అట, ఇది కూడా అంటే ఏమంటారు, కనీసం ఈయనకంటే లగడపాటి రాజగోపాల్ గారు మేలేమో, కాసింతన్న కొంచెం జెన్యున్గా సర్వే చేస్తుండే అటు ఇటు. తర్వాత ఎప్పుడైతే ఒక పార్టీ మీద ఆయనకు ప్రేమ పెరిగిపోయిందో ఆయన నియంత్రణ కోల్పోయి తెలంగాణలో కదా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే సర్వేలు చేయడమే ఆపేస్తా అని చెప్పి ఆయన కానీ ఏం లెక్కనే ప్రగల్భాలు మామూలుగా బలకలే, చివరికి పాపం మాయం అయిపోయా రిజల్ట్ వచ్చిన తర్వాత. ఆయన కానీ ఒక పార్టీ మీద విపరీతమైన ప్రేమ, ఆయన ఒక పార్టీ మీద ప్రేమే నింపుకున్నారేమో. ఈ రాజుగారు అయితే ఒక పార్టీ మీద ప్రేమతో పాటు ఇంకొక సొంత పార్టీ, ఏ పార్టీ అయితే నేను ఎంపీ చేసిందో ఆ పార్టీ మీద కక్కలేనంత ద్వేషం విషయాన్ని నింపుకున్నాడు.
నియంత్రణ కోల్పోతున్నాడు, ఏం చేస్తున్నాడు తెలియట్లే. ఆ మొన్న రోజేమో రాజీనామా చేసేసిన రాజీనామా ఇదే అనుకో, ఈ ప్రెస్ మీట్ అనుకో, నా మాటే అనుకో అంటున్నాడు. మళ్ళీ వారందరికి ముందే సూచన నేనేం అనలేదు అంటాడు. ఎందుకు చేస్తున్నాడు పాపం? ఖాళీగా ఆంధ్రప్రదేశ్కి రాలేరు, ఢిల్లీలో ఖాళీగా ఉండలేరు, చేతిలో డబ్బు ఉంది, ఆ డబ్బు ఖాళీగా ఉంచదు. జగన్ మీద ద్వేషం ఉంది, ఆ ద్వేషం ఖాళీగా ఉంచదు, కడుపులో దేవుతుంటుంది. ఏం చేస్తాడు పాపం? అదిగో ఇటువంటి కామెడీ సర్వేలు చేసుకుంటూ కూర్చున్నారు.